జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఇవాళ రెండో రోజు ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. అక్కడ బీజేపీ పెద్దలను పవన్ కళ్యాణ్ వరుసగా కలుస్తూ ఉండంతో ఆయన హస్తిన పర్యటన ఆసక్తి రేపుతోంది. ఇటు ఏపీలో బీజేపీ నేతలతో దూరం పెరుగుతున్న సందర్భంలో అటు ఢిల్లీలో జనసేనాని పర్యటన ఉద్దేశం ఏమిటి అన్నది ప్రస్తుతం ఉత్కంఠగా మారింది. బీజేపీ టీడీపీ జనసేనను ఒకే కూటమిగా కలిపే ప్రయత్నాల్లో పవన్ ఉన్నారని టాక్ వినిపిస్తోంది. అయితే పవన్ ప్రతిపాదనను బీజేపీ అంగీకరిస్తుందా, వచ్చే ఎన్నికల్లో పొత్తులు నిర్ణయించేందుకు పవన్ ఢిల్లీ వెళ్ళారా అన్న చర్చ జోరుగా జరుగుతోంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇవాళ మరికొందరు బీజేపీ ముఖ్యులను కలవబోతున్నారు. నిన్న ఆయన బీజేపీ ఏపీ ఇన్ఛార్జ్ మురళీధరంతో భేటీ అయ్యారు. అలాగే కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్తో సమావేశమై పోలవరం ప్రాజెక్టుపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ క్రమంలో నేడు మరికొందరు బీజేపీ నేతలతో పవన్ కళ్యాణ్ సమావేశమయ్యే అవకాశం కనిపిస్తోంది. అయితే ఇంకా సమావేశాలున్నాయని చెప్పిన పవన్ అందరినీ కలిసిన తర్వాతే మాట్లాడతానని అన్నారు. ఏపీలో బీజేపీ జనసేన పొత్తు ఉన్నప్పటికీ కూడా ప్రస్తుతం అది బీటలు వాడుతోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో జనసేన సహకరించలేదని బీజేపీ నేతలు బహిరంగంగానే విమర్శలు చేశారు. అదే సమయంలో జనసేన ఆవిర్భావ సభలో బీజేపీ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు పవన్. ప్రజా సమస్యలపై కార్యాచరణ ప్రణాళిక ఇవ్వమని బీజేపీ నేతలను అడిగితే పట్టించుకోలేదని, అందుకే టీడీపీతో పొత్తు ప్రస్తావన వచ్చిందని అన్నారు. వచ్చే ఎన్నికల్లో జనసేన సింగిల్ గా పోటీ చేస్తుందా, టీడీపీతో కలిసి పోటీ చేస్తుందా, లేక జనసేన టీడీపీ బీజేపీ కూటమిగా ఏర్పడతాయా అనే మూడు ఆప్షన్స్ ఉన్నట్టుగా మరొక సందర్భంలో జనసేనను చెప్పారు. అయితే పొత్తులపై రకరకాల వ్యాఖ్యలు చేస్తున్న పవన్ కళ్యాణ్ ఒక్క అంశంపై మాత్రం క్లారిటీగా ఉన్నారు, అదే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయకుండా చూసుకోవడం. మరి అలా జరగాలంటే జనసేన టీడీపీ బీజేపీ కూటమిగా ఏర్పడాలి. అయితే కుటుంబ పార్టీలకు తాము దూరమని, వైసీపీ టీడీపీ ఆ కోవకు చెందిన పార్టీలేని బీజేపీ నేతలు స్పష్టం చేస్తున్నారు. టీడీపీతో పొత్తు పెట్టుకునేందుకు కమల్నాథులు ఆసక్తి చూపించడం లేదు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.